हाई फ्रेंड्स मनमेज वीडियो तेलंगाणा टेन्त एग्जाम त्वर में निर्वहिस्टन सीएम केसीआर गारू जी अच्छे एग्जाम की क्रोत हाल टिकेट्स जारी चेस्तारा लेकिन पात हाल टिकेट्स ने कोनसागिस्तारा अ दाख संबंधी विद्यार्थुल चाल आंदोलन चंदन जरूरत अच्छे प्रभुत्व वर्ग दाख संबंधी क्लारिटी अच्छे इवे अदे विधा मनमेज वीडियो आ टेन्त क्लास हाल टिकेट्स ने डाउनलोड दाख संबंधी मन चूदा फ्रेंड्स फस्ट मनम टेन्त क्लास आल टिकेट्स ने एला डाउनलोड चेसुकोवालो चूद्दाम। मीरु फस्ट गूगल पेजी ओपन चेयंडि फ्रेंड्स। मीरु अंदुलो nabadi.in अनि टाइप चेयंडि। nabadi.in अनि टाइप चेसि मीरु सर्च चेसिनट्लयिते nabadi.in की संबंधिंचिन लिंक अयिते ओपन कावडं जरुगुतुंदि। మీకు ఇలా nabadi.in కి సంబంధించిన లింక్ ఓపెన్ కాగానే ఈ nabadi.in అనే వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు nabadi.in అనే వెబ్సైట్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్। మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్ టికెట్స్ అనే ఒక ట్యాబ్ అయితే ఇక్కడ కనిపిస్తుందిగా ఫ్రెండ్స్। ఈ ట్యాబ్ను మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది TSSSC ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పేసి। మీరు యొక్క ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇక ఆల్ టికెట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొత్త ఆల్ టికెట్స్ జారీ చేస్తారా లేకపోతే పాత వాటిని కొనసాగిస్తారా అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్। ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్। మనకి ఇక్కడ పాత ఆల్ టికెట్ తోనే 10 పరీక్షలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది। దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు బ్రీఫ్ గా అందేయడం జరుగుతుంది। ఇక్కడ మనకు ఏదైతే మార్చి నెలలో జారీ చేసిన ఆల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటే ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే విధంగా ప్రభుత్వ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు। మొత్తం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు 530,000 మంది విద్యార్థులు ఉండడంతో మార్చిలో 10వ తరగతి పరీక్షల కోసం 2530 కేంద్రాలను ఏర్పాటు చేశారు। అయితే కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసే అవకాశం ఉండడంతో ఆల్ టికెట్లు కొత్తవి జారీ చేశారా పాతవి జారీ చేశారా అన్న దానికి సంబంధించి విద్యార్థులు ఆందోళన చెందడం జరిగింది। అయితే దానికి సంబంధించి ప్రభుత్వ వర్గాలు అయితే పాత ఆల్ టికెట్స్ తోటే మిగిలిన ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది। మార్చిలో 10th ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించే వాళ్ళమని ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో మిగతా 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు సెలవులు ఇవ్వడం జరిగితే అయితే మిగతా అన్ని రూములు వినియోగించుకొని గత దూరాన్ని పాటిస్తూ ఒకటే సెంటర్లో ఎగ్జామ్స్ రాసే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు। ఒకవేళ పాత ఎగ్జామినేషన్ సెంటర్లో రూమ్స్ అవైలబుల్గా లేనట్లయితే దానికి దగ్గరలో ఉన్న స్కూల్ కానీ కాలేజీలో కానీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తామని విద్యార్థులు ఒకరోజు ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి పాత ఎగ్జామినేషన్ సెంటర్ అయినా లేకపోతే పక్కన ఏదైనా స్కూల్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।